Hi friends, welcome back to my channel. My name is Ramesh. ఈ వీడియోలో మనం జీబ్రష్ బ్రషెస్ గురించి మనం తెలుసుకుందాం. జీబ్రష్ బ్రషెస్ గురించి ఇంతకుముందు నేను కొన్ని వీడియోలు చేశాను. ఆ వీడియోలు మీరు చూడడం పక్షంలో కలర్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఆ వీడియోలు మీరు చూడండి. ఇవి ఫస్ట్ బేసిక్ క్లాసెస్. నేను దాదాపుగా 13 వీడియోలు నేను చేశాను జీబ్రష్ బ్రషెస్ మీదే ఒక సీక్వెన్స్లో. ఆ వీడియోలన్నీ చూస్తే మీకు బ్రషెస్ గురించి ఒక అవగాహన వస్తుంది. తర్వాత మీకు ఈ బ్రషెస్ అయిపోయిన తర్వాత జీబ్రష్లో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలు మీకు ఉపయోగపడితే నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఏంటనేది మెన్షన్ చేయండి, నేను మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. జీబ్రష్లో మనం చాలా బ్రషెస్ ఇంతకుముందు మనం తెలుసుకుందాం, అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేయండి. ఇప్పుడు మనం కొన్ని బ్రషెస్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే బ్రష్ మూకరు. మూకరు అంటే ఒక మోడల్కి కర్వ్ ఇస్తాం, కర్వ్ ఇచ్చి ఆ మోడల్ని ఆ కర్వ్ ద్వారా ఆ షేప్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్కి నేను ఒక కర్వ్ అనేది జనరేట్ చేస్తాను. మీరు కర్వ్ అనేది సపరేట్గా ఏం జనరేట్ చేయవలసిన లేదు. మూవ్ కర్వ్ అనేది ఆప్షన్ మీరు బ్రష్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కర్వ్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా కర్వ్ అనేది జనరేట్ చేసి ఒక యాక్సెస్ పెట్టుకుని కొంచెం మీరు ముందుకు ఇలా మూవ్ చేస్తే మీకు అనేది ఆ బ్రష్ అనేది ఆ కర్వ్ అనేది ఒక మోడల్గా ఒక షేప్ కానీ ఒక డిజైన్ ఇవ్వడానికి ఈ కర్వ్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. కర్వ్ని మూవ్ చేయడం, కర్వ్ని మూవ్ చేస్తే అక్కడ ఒక లూప్ లాగా ఒక స్ట్రోక్ లాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అన్నమాట. మీరు ఇంకా చూడండి, నేను 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒక యానిమల్ ఒక డైనోసార్ లాంటి చేయడానికి ఆ సందర్భంలో ఇవనేవి ఉపయోగపడతాయి. ఇవి డీటెయిల్స్లో ఒక భాగం అన్నమాట. ఇప్పుడు ఇలా మనం గీసాం, ఒక షేప్ అనేది మనం ఇచ్చాం. తర్వాత ఈ స్ట్రోక్ వద్దనుకున్నప్పుడు ఈ మోడల్ మీద క్లిక్ చేయండి, ఆ స్ట్రోక్ అనేది అక్కడితో పోతుంది. ఈ విధంగా ఈ మూకరు అనేది పనిచేస్తుంది. మనం బ్రష్ సైజ్ ఎంత ఇచ్చాం అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది షేప్. నేను పెద్దగా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు బ్రష్ సైజ్ పెద్ద చేశాను, ఒక స్ట్రోక్ ఇచ్చాను, ఇప్పుడు నేను మూవ్ చేశాను అనుకోండి, మీకు అనేది ఈ షేప్ అనేది వచ్చింది. అంటే నేను ముందు ఆ బ్రష్ సైజ్ పెద్ద చేసే కాబట్టి కరువు కూడా వాల్యూ కూడా పెద్దగా వస్తుంది అనమాట. సో ఈ బ్రష్ మీకు అర్థమైంది నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకొక బ్రష్ గురించి మనం చూద్దాం. ఈ వీడియోలో మనం నెక్స్ట్ నేర్చుకోబోయే బ్రష్ ఏంటంటే నాయిస్ బ్రష్. నాయిస్ బ్రష్ అంటే ఆ బ్రష్ పేరులోనే ఉంది నాయిస్ అని. అంటే ఒక సర్ఫేస్ని మనం అప్లై చేసి ఒక నాయిస్ని మనం తయారు చేయొచ్చు. ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో దీన్ని ఉపయోగిస్తారు. క్యారెక్టర్ మోడలింగ్లో, ప్రాప్ మోడలింగ్లో, సెట్ మోడలింగ్లో నాయిస్ అనేది ఉంటుంది. ఏది కూడా నేచర్లో ఏ సర్ఫేస్ కూడా 100% స్మూత్గా ఉండదు. ఉన్నా కూడా అవి హార్డ్ సర్ఫేసెస్ అయి ఉంటాయి. నాయిస్ అనేది మీరు అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ నాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. బ్రషెస్లో ఈ స్ప్రేని సెలెక్ట్ చేసుకోండి. ఇంటెన్సిటీ వాల్యూ చాలా తక్కువలో పెట్టుకోండి. బ్రష్ సైజు కూడా ఒక మీడియం సైజు పెట్టుకుని మీరు అప్లై చేస్తే మీకు ఈ నాయిస్ అనేది ఈ సర్ఫేస్ మీద అప్లై అవుతుంది. ఈ విధంగా మీరు కావాల్సిన ఒక సర్ఫేస్ మీద ఇలా మీరు అప్లై చేయొచ్చు. పర్టికులర్గా మనకు కావాల్సిన ప్లేస్లో మనం ఈ నాయిస్ అనేది అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. నాయిస్ బ్రష్ అనేది ఈ విధంగా ఉపయోగిస్తారు. అలాగే మనం ఇంకొక బ్రష్ గురించి మనం తెలుసుకుందాం.
జీ బ్రష్లో ఇప్పుడు మనం నేర్చుకోబోయే బ్రష్ ఏంటంటే నజ్ బ్రష్. నజ్ బ్రష్ అంటే ఏంటంటే ఒక ఇది ఈక్వల్గా మూవ్ బ్రష్ లాగానే పనిచేస్తుంది, కానీ దానికి దీనికి కొంత వేరియేషన్ ఉంటుంది. ఒక సర్ఫేస్ని క్లాత్ ఫీల్ లాగా తయారు చేయడానికి నజ్ బ్రష్ అనేది పనిచేస్తుంది అన్నమాట. ఒక డీటెయిల్స్ని కొంచెం పక్కకు మూవ్ చేయడానికి ఈ నజ్ బ్రష్ అనేది ఉపయోగిస్తారు. కొంచెం ఇంటెన్సిటీ వాల్యూ ఎక్కువ పెట్టుకోండి. ఒక క్లాత్ ఫీల్ లాగా తయారు చేయడానికి ఈ నజ్ బ్రష్ అనేది ఉపయోగిస్తారు. చూడండి, ఇది క్రీచర్ అలాగే ఒక డైనోసార్, ఒక యానిమల్స్ తయారు చేసినప్పుడు, ఈ అలాగే ఒక మానిస్టర్స్ క్యారెక్టర్ లాంటివి తయారు చేసినప్పుడు ఈ నజ్ బ్రష్ ద్వారా మనం డీటెయిల్స్ అనేవి ఇవ్వచ్చు. ఇది ఏంటంటే మనం ఇలా అప్లై చేసినప్పుడు ఇది బయటికి పెద్దగా రాదు, కొంచెం అక్కడక్కడే ఉంటుందన్నమాట. సో మూడ్ బ్రష్ వచ్చేప్పటికి ఇలా అంటే మనకి ఇది బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఈ బ్రష్ ద్వారా మనం ఈ రకమైన ఫీల్ని మనం క్యారీ చేయొచ్చు అన్నమాట. సో ఈ మోడలింగ్లో ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇలా క్లాత్ ఫీల్ లాగా తీసుకురావడానికి నచ్చ బ్రష్ అనేది ఉపయోగిస్తారు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుద్ది. అలాగే మనం నెక్స్ట్ జీ బ్రష్లో నేర్చుకోబోయే ఇంకొక బ్రష్ ఏంటంటే పెయింట్ బ్రష్. ఈ పెయింట్ బ్రష్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఒక మోడల్ మీద పెయింటింగ్ వేయడానికి ఈ పెయింట్ బ్రష్ అనేది ఉపయోగిస్తారు. మీరు ఆ బ్రష్ను సెలెక్ట్ చేసుకుని మీకు ఇక్కడ ఒక కలర్ పెట్టుకుంటే, ఒక మోడలింగ్లో ఇక్కడ కనిపిస్తున్న కలర్ ఏదైనా మీరు అప్లై చేస్తే మీరు సర్ఫేస్ మీద మీరు ఒక బ్రష్ అనేది, ఈ బ్రష్ ద్వారా కలర్స్ అనేది అప్లై చేయొచ్చు. ఈ పెయింట్ బ్రష్ అనేది ఈ విధంగా ఉపయోగిస్తారు. సో ఏ కలర్ అయినా మీరు మార్చుకోవచ్చు. ఈ విధంగా ఈ పెయింట్ అనే బ్రష్ ద్వారా మనం పాలిగాన్ మీద పాలిగాన్ పెయింటింగ్ అనేది మనం వేయడానికి ఈ పెయింట్ బ్రష్ అనేది ఉపయోగిస్తారు. ఇదే విధంగా మనకి ఉపయోగపడే బ్రష్లు రెండు ఉన్నాయి. అవి ఏంటంటే పెన్నియే బ్రష్, పెన్ షాడో బ్రష్. పెన్నియే బ్రష్ అనేది ఏంటంటే హార్డ్గా మనకు అప్లై అవుతుంది. ఒక పెన్నుతో మనం ఏదైనా ఒక డ్రాయింగ్ గీసినప్పుడు ఆ స్ట్రోక్ అనేది ఎలా ఒక షార్ప్గా కనిపిస్తుందో ఆ విధంగా ఉంటుంది. అలాగే మనం పెయింట్లో పెయింట్ బ్రష్ ద్వారా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎడ్జ్ అనేది స్మూత్గా ఉంటుంది. ఈ పెన్ బ్రష్కి స్మూత్ బ్రష్కి తేడా ఇదే. అలాగే మనకి జీ బ్రష్లో సిమిలర్గా పనిచేసే బ్రష్ ఏంటంటే పెన్ షాడో. ఈ పెన్ షాడో అనేది ఎలా ఉపయోగిస్తారంటే ఇది ఎయిర్ మేకింగ్కి బాగా ఉపయోగిస్తారు. పెన్ షాడో బ్రష్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు ఇలా అప్లై చేస్తే ఒక ఎయిర్ ఫార్మేషన్ లాగా వస్తుందన్నమాట. పాలిగాన్ పెయింటింగ్లో ఎయిర్ మేకింగ్కి ఈ పెన్ షాడో బ్రష్ని ఉపయోగిస్తారు. ఇది పెయింటింగ్ వేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ బ్రషెస్ ఏదైతే మనకు ఉన్నాయో, పెయింట్, పెనియే బ్రష్, పెన్ షాడో, ఈ మూడు బ్రష్లు కూడా పెయింటింగ్ రిలవెంట్గా ఉపయోగపడే బ్రషెస్ అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.